స్తోత్రం. హోరేబు స్వరం అనే ఈ క్రైస్తవ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో శుభాభివందనాలు. ఈ సమయంలో దైవజనులు డాక్టర్ జాయ్ సాల్మన్ రాజు గారు మనకి వాక్యాన్ని అందిస్తారు. దేవుని నామానికి మహిమ కలుగునగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హోరేబు స్వరము అనే క్రైస్తవ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. మరి వారం వెంబడి వారం క్రమం తప్పకుండా మా కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారని మేము నమ్ముతూ ఉన్నాం. మరి దేవుని దీవెనలు పొందుకుంటున్నారని మేము ఎంతగానో విశ్వసిస్తూ ఉన్నాం. మీ ప్రార్థనలు బట్టి, మీరు చేస్తున్న ఫోన్ కాల్స్ను బట్టి మేము ఎంతగానో దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాం. అత్యధికమైన ఆశీర్వాదాలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో వాక్య ధ్యాన నిమిత్తము లూకా సువార్త 16:10 నేను చదువుతున్నాను, గమనించండి. మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకంగా ఉండును. మిక్కిలి కొంచెంలో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోనూ అన్యాయముగా ఉండును. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ సమయంలో నాయనా హోరేబు స్వరము అనే కార్యక్రమం ద్వారా మా ప్రియులైన వారందరినీ దర్శించడానికి మీరు కృపను చూపించారు, మీకు వందనాలు. ప్రభా, ఎక్కడి వరకైతే నాయనా ఈ కార్యక్రమాలు ప్రసారమవుతూ ఉన్నాయో అక్కడ కేవలము నీ ఆత్మకార్యాలు మాత్రమే జరిగించమని బతిలాడుకుంటూ ఉన్నాం. ఈ కొద్ది మాటలను ధ్యానించడానికి నాయనా నాకు సహాయము చేయండి. అయోగ్యుని నన్ను కాసేపు నిలవ పెట్టుకొని నన్ను మరుగుపరిచి మీరు మాత్రమే మాట్లాడమని బతిలాడుకుంటూ ఉన్నాం. మనుషుల మాటలు మాకు ఆశీర్వాదకరము కాదు, కేవలము నీ జీవగ్రంథంలో ఉన్న మాటలు, నీ లేఖనాలు ఉన్న వాటలు మాత్రమే ప్రభా మాకు ఆశీర్వాదకరం. మాకెన్నటికి దీవెన తండ్రి, దయతో జ్ఞాపకం చేసుకోండి. ఈ కొద్ది మాటలు వివరించడానికి తగు శక్తిని దయచేయమని బతిలాడుకుంటూ ఉన్నాం. సమస్త ఘనత మహిమ మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం చూడగలిగితే మనం చదువుకున్న వాక్య భాగంలో మరి నమ్మకత్వాన్ని గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన అనేక సందర్భాల్లో ఉపమాన రీతిగా బోధిస్తూ ఇదే విషయం గురించి మరి బోధించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రాముఖ్యంగా లూకా సువార్త 19:12-26 వరకు ఉన్న ఉపమానాన్ని మనం చూడగలిగితే, మరి ప్రభువు ఎవరెవరికి ఎటువంటి బాధ్యతలను అప్పచెప్పాడో, మరి ఆ బాధ్యతలను అనుసరించి వారు ఏ విధంగా పనిచేశారో, ఏ విధంగా ఫలితాన్ని చూపించారో, ఎంత నమ్మకంగా ఉన్నారో అన్న విషయాలు మనకి చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంటాయి. మనం చూడగలిగితే లూకా సువార్త 19:12 మరి 12-26 వరకు కలిగిన ఉపమానమే మత్తయి సువార్త 25:14-30 వరకు కూడా మనకి కొద్దిపాటి తేడాలతో కనిపిస్తూ ఉంది. మరి అక్కడ చూసినట్లయితే మత్తయి సువార్తలో వారికి కొన్ని తలాంతులు ఇవ్వబడ్డాయి. మరి ఒకనికి 5 తలాంతులు, ఒకనికి 2 తలాంతులు, ఒకనికి 1, ఎవని సామర్థ్యము చెప్పినా వానికిచ్చి వెంటనే దేశాంతరము పోయను అన్న మాటలు కూడా మనకి కనబడుతూ ఉన్నాయి. మనము ఇంతకు మునుపు చదువుకున్న లూకా సువార్త 19:12 ఉన్న ఉపమానము 12:26 మనం చూడగలిగితే, మరి 12:12 రాయబడిన మాట, రాజకుమారుడు ఒకడు రాజ్యము సంపాదించుకొని మరలా రావలేనని దూరదేశమునకు ప్రయాణమై తన దాసులను 10 మందిని పిలిపించి వారికి 10 మీనాలనిచ్చి నేను వచ్చు వరకు వ్యాపారము చేయుడని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ మత్తయి సువార్త 25:12 ఉన్న ఉపమానానికి, ఇక్కడ లూకా సువార్త 19:12 కనిపిస్తున్న ఉపమానానికి ఉన్న తేడాలు ఏంటంటే, మరి అక్కడైతే ఒక్కొక్క దాసునికి ఒక్కొక్క రీతిలో మరి తలాంతులు ఇవ్వబడినట్లుగా చూస్తూ ఉన్నాం. ఒకనికి 5, ఒకనికి 2, ఒకతనికి 1 వారి సామర్థ్యాన్ని బట్టి ఇచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం.
ఇద్దరు రెండు చోట్ల కూడా ఇద్దరు యజమానులు మరి దేశాంతరం పోయినట్లుగా చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ లోకాసు వార్త 19వ అధ్యాయంలో మనం గమనించగలిగితే ఇక్కడ 10 మందిని పిలిచి వారికి సమానంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క మీనా ఇచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. మరి రెండు సందర్భాలలో కూడా మరి ఇది దేవుని రాజ్యాన్ని సూచిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఆయన ఈ ఉపమానాలను చెప్పటానికి గల కారణం ఏంటంటే పరలోక రాజ్యము సమీపిస్తూ ఉంది, దేవుని రాజ్యాన్ని గురించిన మర్మాలు మీరు కూడా తెలుసుకోవాలి అని. అందుకనే ఈ పరలోక రాజ్యం గురించి, దేవుని రాజ్యం గురించి ఉపమాన రీతిగా ఆయన ఆ రోజుల్లో బోధిస్తూ వచ్చాడు. మనం గమనించగలిగితే మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనంలో చూస్తే మనకు కనిపిస్తున్న మాటలు ఏంటంటే, అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. మరి చూడగలిగితే దేవుని రాజ్యము, పరలోక రాజ్యము సమీపిస్తూ ఉంది, అనుగుణంగా అందరూ కూడా మారు మనసు పొందాలని ఆయన బోధిస్తూ వచ్చాడు. మరి దేవుని రాజ్యానికి సంబంధించిన మర్మాలను కూడా ఆయన బోధిస్తూ వచ్చాడు. వారికి బహుశా అర్థము కావు లేదా సులువుగా అర్థమవ్వాలి అన్న విధానంలో వారికి ఉపమాన రీతిగా బోధించినట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. 12వ వచనంలో చూసినట్లయితే, లూకాసు వార్త 19వ అధ్యాయం 12వ వచనంలో, మరి రాజకుమారుడు దేశం విడిచి మరి రాజ్యాన్ని మరి సంపాదించడానికి దూరం దేశం వెళ్ళినట్టుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. కానీ జరిగింది ఏంటంటే తిరిగి వచ్చి వారి దగ్గర లెక్క తీసుకుంటాడు అనుకుంటే అతను వెళ్ళిన తరువాత మరి అక్కడ ఉన్న మరి స్థానికులందరికీ కూడా అతని మీద కొంత ద్వేషం కలిగింది. అందుకనే 14వ వచనంలో రాయబడినది ఏంటంటే, అయితే అతని పట్టణస్తులు అతని ద్వేషించి ఇతడు మమ్మునేలుట మాకు ఇష్టము లేదని అతని వెనుక రాయభారము పంపిరి. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఆయన దేవుని రాజ్యం గురించి బోధించడం మొదలుపెట్టాడు అని మత్తయి సువార్తలో మనం చదువుకున్నాం. అదే మనం చదువుకున్న లూకాసు వార్త 19వ అధ్యాయంలోని ఉపమానంలో కూడా 12వ వచనంలో చూడగలిగితే యేసు ప్రభు మరి తనను అభిషేకించి పంపించిన తండ్రి నిమిత్తం ఆయన పనిచేస్తూ ఉన్నాడు. మరి ఆ ఘనతను మరి ప్రజలందరికీ కూడా అనుగ్రహిస్తాడు, అటువంటి భాగ్యాన్ని, తండ్రితో ఉండే భాగ్యాన్ని అనుగ్రహిస్తాడు అని అందరూ కూడా విశ్వసించారు. కానీ కొంతమంది అయితే ప్రత్యేకించి ఇస్రాయేల్ ప్రజల్లో కొంతమంది అయితే ఆయనను రాజుగా అంగీకరించలేదు. అందుకనే అనేక సందర్భాలలో ఆయన్ని దూషిస్తూ ద్వేషిస్తూ ఆయన బోధలను కూడా మరి అంగీకరించకుండా ఉన్నాడు. మరి చూడగలిగితే మరి ఆయన తిరిగి ఖచ్చితంగా వస్తాడు. ఆ పట్టణస్తులకి ఇష్టం లేదు గనక ఆయన 15వ వచనంలో చూస్తే ఆయన తిరిగి వచ్చాడు. అతడు ఆ రాజ్యము సంపాదించుకొని తిరిగి వచ్చినప్పుడు ప్రతివాడును వ్యాపారము వలన ఏమేమి సంపాదించనో తెలుసుకున్నటకై తాను సొమ్మిచ్చిన దాసులను తన యుద్ధకు పిలువమని ఆజ్ఞాపించెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. ఆయన వెళ్ళాడు, తిరిగి వచ్చాడు. ఈలోపు ఇక్కడ దాసులు చేయవలసిన పని కూడా ఒకటి ఉంది, అనగా సేవకులు, అతని పరిచారకులు చేయవలసిన పని కూడా ఒకటి ఉంది. అది 13వ వచనంలో కనబడుతూ ఉంది. తన దాసులను 10 మందిని పిలిపించి వారికి 10 మీనాలనిచ్చి నేను వచ్చు వరకు వ్యాపారము చేయడని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. మరి ఆయన 12వ వచనంలో దేశాంతరం వెళ్ళాడు. ఆయన రాజే, ఆయన దేశాంతరం వెళ్ళాడు. కానీ ఆయన రాజుగా ఉండటం, ఆయనను రాజుగా అంగీకరించటం ఇశ్రాయేలీయులకి నచ్చలేదు. ఆయన్ని ద్వేషించారు. ఆయన తిరిగి వచ్చాడు. ప్రతి వారి దగ్గర కూడా లెక్క చూస్తూ ఉన్నాడు. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఆయన రాజే ఈ రోజున ఎవరికి కూడా నచ్చటం లేదు. ఆయన సర్వాధికారే. ఆయన అధికారం క్రిందకి రావటానికి ఎవరు కూడా అంగీకరించటం లేదు. ఆయన తిరిగి వస్తాడు. మనకి ఇవ్వబడిన బాధ్యతను బట్టి, మనకు అప్పగించిన బాధ్యతను బట్టి మన జీతాన్ని మనకు ఇస్తాడు. ఆయన వచ్చినప్పుడు మనం ఏమి అప్పగిస్తాము? చాలా జాగ్రత్తగా మనం గమనించినట్లయితే మరి ఆయన, కొందరు అనుకున్నట్టు ఆయన ఆలస్యం ఎందుకు చేస్తున్నాడంటే ఏ ఒక్కరూ కూడా నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు గనుక. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించాలి.
మరి ఆయన దేశాంతరం వెళుతూ దాసుల్ని పిలిపించి వారికి కొంత బాధ్యతలను అప్పచెప్పాడు. అనగా వారికి ఒక్కొక్కరికి ఒక్కొక్క మీనా ఇచ్చాడు. ఆ రోజున మీనా ఒక బంగారు నాణ్యముతో సమానము, అనగా వారికి 3 నెలల సంపాదనతో సమానం. అంతటి విలువైన మీనాని వారికి, అనగా బంగారు నాణ్యాన్ని వారికి ఇచ్చి వారిని చేయమన్నది ఏంటంటే వ్యాపారము చేయమన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే దేవుడు కూడా రోమీయులకు రాసిన పత్రిక 6:16-22 వరకు చూడగలిగితే అక్కడ సేవకులకి, అనగా దాసులకి ఇవ్వబడిన బాధ్యతలు ఏంటో చాలా స్పష్టంగా రాసినట్లు మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే మరి ఆయన చేత పరిపాలించబడటం, ఆయన ఆజ్ఞానుసారంగా మరి జీవించటం ఇష్టం లేని వారు అనేక రకాలుగా అనుకుంటారు. కానీ దేవుడు ఎవరికైతే ఒక బాధ్యతను అప్పచెప్పాడో వారు ఆ బాధ్యతను మరి సమర్థవంతంగా నిర్వహించారా లేదా అన్నది మరి లెక్క చూసేది మాత్రము ఆయనే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం గమనించగలిగితే ఒక్కొక్కరికి ఒక్కొక్క మీనా ఇచ్చాడు. అక్కడ 10 మంది సేవకులు ఉన్నారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క మీనా ఇచ్చాడు. 16వ వచనంలో మరి చూడగలిగితే మరి లూకాసువార్త 19:16 మనం చూడగలిగితే మొదటివాడు అంటున్నాడు, మొదటివాడు ఆయన ఎదుటకు వచ్చి, అయ్యా నీ మీనా వలన 10 మీనాలు లభించినని చెప్పగా అతడు, బలా మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి గనుక 10 పట్టణముల మీద అధికారి వై యుండుమని వానితో చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొదటి దాసుడు అంటున్నాడు, అయ్యా నువ్వు నాకు 1 మీనా ఇచ్చావు కదా, ఆ 1 మీనా కారణంగా దాని వలన నేను 10 మీనాలు సంపాదించాను అన్నాడు. అప్పుడు మరి ఆ యజమాని, ఆ రాజు అతన్ని మెచ్చుకున్నాడు, నువ్వు ఈ కొంచెంలో నమ్మకంగా ఉన్నావు గనుక నీకు ఇంకా 10 పట్టణాలను ఇస్తూ ఉన్నాను, అనగా 10 బాధ్యతలు, మరిన్ని బాధ్యతలు నీకు అప్పచెప్తూ ఉన్నాను. కారణం ఏంటంటే నువ్వు ఈ 1 బాధ్యతను 1 మీనా ఇచ్చినప్పుడు నువ్వు అంత పనిచేసావంటే, అంతిదిగా నువ్వు ఫలింపులోనికి వచ్చావంటే, అంతిదిగా నా పరిచర్య నువ్వు చేసావు అంటే ఇంకా నీకు నేను 10 మీనాలు ఇస్తాను. ఆ 10 మీనాల కారణంగా ఇంకా నువ్వు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటావు కదా. దేవుడు ఆ మొదటి దాసుణ్ణి మెచ్చుకుంటూ ఉన్నాడు, అభినందిస్తూ ఉన్నాడు, అలాగే అతన్ని అత్యధికంగా ఆశీర్వదిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదేవిధంగా 18వ వచనంలో మనం చూడగలిగితే, అంతటా 2వ వాడు వచ్చి, అయ్యా నీ మీనా వలన 5 మీనాలు లభించిననగా అతడు, నీవును 5 పట్టణముల మీద ఉండుమని అతనితో చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 2వ దాసుడు అంటున్నాడు, నీ మీనా వలన, 1 మీనా వలన నేను 5 మీనాలు సంపాదించాను అన్నాడు. అతనికి కూడా 5 పట్టణముల మీద అధికారిగా ఉండమని, మరి అతనికి కూడా 1 బాధ్యతను దేవుడు అనుగ్రహించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించాలి. 20వ వచనంలో మరొక దాసుడు వస్తున్నాడు, అంతటా మరి ఒకడు వచ్చి, అయ్యా ఇదిగో నీ మీనా, నీవు పెట్టని దానిని ఎత్తుకొని వాడవును, విత్తని దానిని కోయువాడవునైన కఠినుడువు గనుక నీకు భయపడి దీనిని రుమాలును కట్టి ఉంచితినని చెప్పాను. అందుకు అతడు, చెడ్డదాసుడా, నీ నోటి మాటను బట్టియే నీకు తీర్పు తీర్చుదును, నేను పెట్టని దానిని ఎత్తుకొని వాడనని, విత్తని దానిని కోయువాడును అయిన కఠినుడని నీకు తెలిసి ఉండగా నీవెందుకు నా సొమ్ము సాహుకారులు యొద్ద నుంచలేదు, అట్లు చేసి ఉండిన ఎడల నేను వచ్చి వడ్డీతో దానిని తీసుకుందినే అని వానితో చెప్పి, వీని యొద్ద నుండి ఆ మీనా తీసివేసి 10 మీనాలు గలవానికి ఇయుడని దగ్గర నిలిచిన వారితో చెప్పాను. వారు, అయ్యా వానికి 10 మీనాలు కలవే అనిరి. అందుకు అతడు, కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును, లేని వాని యొద్ద నుండి వానికి కలిగినదియు తీసివేయబడునని మీతో చెప్పుచున్నాను. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ ఆ 3వ దాసుని మీదకి వచ్చిన తీర్పు ఏంటో మనం గమనించగలిగితే, అతను అంటున్నాడు, నువ్వు పెట్టని దానిని తీసుకుంటావని, విత్తని దానిని కోస్తావని నాకు తెలుసు, నువ్వు కఠినుడు, కనుక నేనేం చేశానంటే నువ్వు ఇచ్చిన మీనాని అలాగే రుమాలులో కట్టి దాచిపెట్టాను, ఇదిగో నీ 1 మీనా, అంటే ఏమాత్రం కూడా వృద్ధి చెందలేదు, ఏమీ ఫలింపు లేదు, కేవలం నువ్వు ఎలా ఇచ్చావో అలాగే ఉంది.
అంటే ఆ యజమాని అన్న మాట ఏంటంటే, మరి అలాంటప్పుడు నేను కట్టినని నీకు తెలుసు, నేను పెట్టిన దాన్ని తీసుకుంటానని నీకు తెలుసు, నేను విత్తన దాన్ని కోస్తానని నీకు తెలిసినప్పుడు నువ్వు ఆ ఒక్క మీనాన్ని తీసుకుని సాహుకారుల దగ్గర పెట్టబోయావా? వారైనా దాన్ని వ్యాపారంతో మరి వృద్ధి చెందింపజేసేవాళ్ళు, దాన్ని ఎంతో కొంత ఫలింపులోనికి తీసుకొచ్చేవాళ్ళు. అంటే నీకు లేనప్పుడు, నీకు ఆ బాధ్యత గుర్తించినప్పుడు, నువ్వు ఆ బాధ్యతకు అనుగుణంగా పని చేయనప్పుడు నీ బాధ్యతను వేరే వాళ్ళకి అప్పచెప్తాను. అందుకని యజమాని చేసింది ఏంటంటే ఆ ఒక్క మీనా అతని దగ్గర నుంచి లాగేసుకొని 10 మీనాలు కలిగిన వ్యక్తికి అందించాడు. ఆ చుట్టుపక్కల వారు కూడా అన్నారు, అతనికి 10 ఉన్నాయి కదయ్యా, ఇది కూడా ఎందుకంటే కలిగిన వానికే ఇవ్వబడుతూ ఉంది, లేని వాని దగ్గర తనకి కలిగినది కూడా లాగేసుకుంటారు. అంటే బాధ్యత లేని వారి దగ్గర నుంచి కూడా వారికి కలిగినది అలాగే తీసుకునబడుతూ ఉంది. చాలా జాగ్రత్తగా గమనించాలి. కారణం ఏంటంటే యజమాని ఏ విధంగా అయితే 3 దాసుల్ని పిలిచి వారికి ఒక్కొక్క మేనా ఇచ్చి బాధ్యతలను అప్పచెప్పాడో, వ్యాపారము చేయమన్నాడో, ప్రభువు కూడా మనకి ఈ జీవితాన్నిచ్చి మన గొంతులో ఊపిరుంచి మనకి ప్రాణాన్నిచ్చి సకల సమృద్ధితో మనల్ని నింపి మనల్ని కూడా దేవుడు ఈ లోకంలో ఉంచాడు. కారణం ఏంటంటే మనం కూడా ఆయన నిమిత్తం ఏమైనా సంపాదిస్తామేమోనని. కాబట్టి నా ప్రియ సహోదరుడు సహోదరి, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. అదేంటంటే దేవుడు మన నుంచి కూడా కొంత ఫలితాన్ని ఆశిస్తూ ఉన్నాడు. ఆ ఒక మీనా కలిగిన వ్యక్తి 10 మీనాలు ఎలాగైతే సంపాదించాడో, ఆ ఒక మీనా తీసుకున్న వ్యక్తి మరొక 5 మీనాలు ఎలాగైతే సంపాదించాడో, ఇక్కడ మరి కనీసం మనం 1 మీనాన్ని తీసుకొని దాన్ని రెట్టింపైనా చేయగలమేమో, కనీసం 2 మీనాలైనా సంపాదించగలమేమో అని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. కారణం ఏంటంటే ఆయన తన పోలికలో తన స్వరూపం చెప్పిన మనిషిని చేసి ప్రతి ఒక్కరికి కూడా ఒక విశేషమైన తలాంతును అనుగ్రహించాడు. అందుకని దేవుడు ప్రతి ఒక్కరికి సమానంగా ఇచ్చినవి ఏంటంటే టాలెంట్, ట్రెజర్, అలాగే టైం. ఈ 3 కూడా దేవుడు సమానంగా ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరికి ఏదో ఒక టాలెంట్ ఇచ్చాడు దేవుడు. కొంతమంది పాడగలరు, కొంతమంది పరిచర్య చేయగలరు, కొంతమంది దేవుని నిమిత్తం వాడబడగలరు, కొంతమంది దేవుని వాక్యాన్ని బోధించగలరు, కొంతమంది ఉపచారము చేయగలరు. ఇటువంటి తలాంతులు అనేకమైనవి దేవుడు అనుగ్రహించాడు. మనం గమనించగలిగితే ప్రతి ఒక్కరికి ఏదో ఒక టాలెంట్ ఉంటుంది, చాలా జాగ్రత్తగా గమనించాలి. అలాగే ప్రతి ఒక్కరికి దేవుడు ట్రెజర్ ఇచ్చాడు, అనగా సంపదనిచ్చాడు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక రీతిలో సంపదనిచ్చారు. కొంతమందికి మరి వంశపారంపరంగా వచ్చేదైతే, కొంతమందికి స్వశక్తితో సంపాదించుకున్నది. ఆ విధంగా దేవుడు ప్రతి ఒక్కరికి కూడా ట్రెజర్, సంపదన అనేది ఇచ్చాడు. అందరికీ టైం అనేది ఇచ్చాడు. మనం గమనించగలిగితే ప్రతి ఒక్కరికి 24 గంటల సమయాన్ని ఇచ్చాడు. కొంతమంది ఆ సమయాన్ని దేవుని కోసం వినియోగిస్తూ ఉన్నారు, వాడుతూ ఉన్నారు, అనేకులను దేవుని వద్దకు నడిపిస్తూ ఉన్నారు. కొంతమంది ఆ సమయాన్ని వ్యర్థమైన వాటితో నింపుకొని వృధా చేస్తూ ఉన్నారు. మనం గమనించగలిగితే దేవుడు మనకి ఇచ్చిన మేనాలు ఇవే, టాలెంట్, ట్రెజర్, టైం. ఈ 3 కూడా దేవుడు ఇచ్చాడు. వాటిని మనం ఉపయోగించి మనం ఎంతగా వృద్ధి చేస్తాము, ఎంతమందిని దేవుని వద్దకు నడిపిస్తాము అనేది ఈ రోజున మన ముందున్న ప్రశ్న. కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించాలి. మనం దేవుని కోసం వాడబడాలంటే ఈ 3 ఖర్చు చేయాల్సిన అవసరం ఉంది. ఎంతో విలువైంది సమయాన్ని మనం దేవుని కోసం ఖర్చు చేయాల్సిన అవసరం ఉంది. ఎంతో ఘనతతో కూడుకున్నది సంపదను దేవుని కోసం మనం ఖర్చు చేయాల్సింది ఉంది. ఎంతో గౌరవప్రదమైంది మన తలాంతు దేవుని కోసం మనం ఇవ్వాల్సి ఉంది. వాటిని ఇచ్చి దేవుని వద్దకు అనేక మందిని నడిపించవలసిన వారమై ఉన్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం చూడగలిగితే మరి ఆ ఒక మీనా ద్వారా 10 మీనాలు సంపాదించిన వ్యక్తిని మరి ప్రభు ఏ విధంగా, అనగా ఆ యజమాని ఏ విధంగా మెచ్చుకుంటూ ఉన్నాడో మనం గమనించగలిగితే 17వ వచనంలో రాయబడిన మాట, బల మంచి దాసుడా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 2వ వాణ్ణి కూడా మెచ్చుకుంటూ ఉన్నాడు, బల మంచి దాసుడా అని. మరి ఒక బాధ్యత అప్పగించబడినప్పుడు, ఆ బాధ్యతకు అనుగుణంగా మనం పనిచేసినప్పుడు ఖచ్చితంగా దేవుని మెప్పుని మనం పొందుకుంటాం. అలా కాకుండా దేవుని చిత్తానుసారమైన ఆ బాధ్యతను
మనం గనుక నిర్వహించకుండా దేవుని అప్పగించిన పనిని మనం మర్చిపోయినట్లయితే మనము ఖచ్చితంగా శిక్షించబడతామన్న సంగతిని కూడా మనం గుర్తు చేసుకోవాల్సి ఉంది. కారణం ఏంటంటే మరి ఆయన మరి ఆ ఒక్క మీనాను ఒక్క మీనాగానే ఉంచిన వ్యక్తిని అన్నది ఏంటంటే చెడ్డదాసుడా అంటున్నాడు. ఇదే విషయముని మనం మత్తయి సువార్త 25వ వచనంలో గమనించగలిగితే అక్కడ తలాంతులు ఇవ్వబడిన తరువాత వారు ఆ తలాంతుల్ని వృధా చేస్తే మరి దేవుడు అన్నమాట ఏంటంటే సోమరివైన చెడ్డదాసుడా అంటున్నాడు. ఈ రోజున చాలామంది మనం చెప్పుకుంటాం, నేను అన్ని సంవత్సరాలుగా మందిరానికి వెళ్తూ ఉన్నాను, ఇన్ని సంవత్సరాలుగా నేను ఈ మందిరంలో ఉన్నాను, ఈ పరిచర్యలో ఉన్నాను అని. దేవుడు మనకిచ్చిన మీనాలు అనగా టాలెంట్, ట్రెజర్, టైం, ఈ మూడింటిని ఉపయోగించి దేవుని వద్దకు కొన్ని ఆత్మలనైనా రక్షించాలి. రక్షిస్తే దేవుడు అనే మాట ఏంటంటే బల మంచి దాసుడా అంటాడు. ఒకవేళ దేవుని వద్దకు నడిపించకపోతే ఆయన ఏమంటాడంటే చెడ్డదాసుడా అంటాడు. మరి ఇక్కడ లోకా సువార్త 19వ అధ్యాయంలో అయితే చెడ్డదాసుడు అన్నాడు, కానీ మత్తయి సువార్త 25వ అధ్యాయంలో అన్నది ఏంటంటే సోమరివైన చెడ్డదాసుడా అన్నాడు. అంటే దేవుడు మరి వారిని దూషించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం, వారిని విమర్శించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సోమరివైన చెడ్డదాసుడా అన్నాడు. ఇన్ని సంవత్సరాలుగా మందిరానికి వెళ్ళి రక్షించబడి ఎంతకాలమైంది అని గొప్పలు చెప్పుకునే మనం బలా మంచిదాసుడా అనిపించుకుంటే బాగుంటుంది, కానీ సోమరివైన చెడ్డదాసుడా అని దేవుని చేత పిలిపించబడితే ఏ మాత్రం కూడా బాగోదు అన్న సంగతిని మీకు నేను ప్రత్యేకంగా మనవి చేస్తూ ఉన్నాను. కానీ ఈ సమయంలో ఈ మాటలను వింటున్న నా ప్రియ సహోదరుడు సహోదరి, మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే దేవుడు మనకి అప్పగించిన బాధ్యత, మనకి సకల సంపదలు ఇచ్చి సకల ఐశ్వర్యములు ఇచ్చి సర్వ ఆశీర్వాదాలతో మనల్ని నింపింది దేవుడు. కొంతమందినైనా దేవుని వద్దకు నడిపిస్తూ మరి వారికి ఆశీర్వాదకరంగా ఉంటామని, ఆ విధంగా లేకపోతే మరి మన బాధ్యత ఏంటో మనం తెలుసుకోకుండా మనకి ఇవ్వబడింది ఇచ్చినట్టే మనం ఏ విధంగా అయితే వచ్చామో ఆ విధంగానే ప్రభువు వద్దకు వెళ్తే ఏ ఆత్మను కూడా రక్షించకుండా ప్రభువు వద్దకు ఏ ఆత్మను ఏ వ్యక్తిని కూడా నడిపించకుండా వెళ్తే దేవుడు అనేది ఏంటంటే సోమరివైన చెడ్డదాసుడు అంటాడు. అలా అనిపించుకోవటం ఏం బాగుంటుంది ఆలోచించండి నా ప్రియ సహోదరుడు సహోదరి, అలా అనిపించుకోవటం ఏం బాగుంటుంది. కాబట్టి అందరం కూడా దేవుని చేత బల మంచిదాసుడా అనిపించుకోవాలి. అంటే దేవుడు మనకిచ్చిన ఈ వనరులన్నిటిని ఉపయోగించుకొని కొన్ని ఆత్మలనైనా దేవుని వద్దకు మనం నడిపించవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి యెహోషువ కూడా ఒకనొక సందర్భంలో కాస్త సందిగ్ధంలో ఉన్నప్పుడు మరి దేవుడు వారితో అన్న మాటలను బట్టి, దేవుడు వారికి ఇచ్చిన ధైర్యాన్ని బట్టి, వారికి ఇచ్చిన దర్శనాన్ని బట్టి మరి యెహోషువని దేవుడు వారి ముందుంచి వారి చేత గొప్ప కార్యాలు చేయించాడు. మనం గమనించగలిగితే యెహోషువ 18వ అధ్యాయము 3వ వచనంలో చూడగలిగితే, కావున యెహోషువ ఇశ్రాయేలీలతో ఇట్లనెను, మీ పితరుల దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన దేశమును స్వాధీనపరుచుకొని వెళ్లకుండా మీరెన్నాళ్ళు తడువు చేసేదరు. ఆ రోజున మరి ఇశ్రాయేలీలతో యెహోషువ అంటున్నాడు, దేవుని మరి దైవావేశం చేత నిండిన యెహోషువ అంటున్న మాటలు ఏంటంటే, మీ పితరులైన ఇశ్రాయేలీలకు దేవుడు ఒక వాగ్దానం చేసిన భూమిని ఇచ్చాడు, అందులోకి వెళ్లకుండా మీరెందుకు ఇంకా ఆలస్యం చేస్తున్నారు. ఈ రోజున మనతో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, మీకు ఒక బాధ్యత అప్పగించబడింది కదా, మీ బాధ్యతను చేయకుండా మీరెందుకు సమయాన్ని వృధా చేస్తూ ఉన్నారు. ప్రభు వద్దకు ప్రజలను నడిపించకుండా వారికి సువార్త ప్రకటించకుండా మీరెందుకు సమయాన్ని వృధా చేస్తూ ఉన్నారు. ఈ ప్రశ్న ప్రతి ఒక్కరూ కూడా వేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎప్పుడైతే దేవుడు మనకిచ్చిన దర్శనాన్ని మనం గట్టిగా పట్టుకొని దాని నిమిత్తం మనం ప్రయాసపడతామో, మనం కూడా ఆ ఒక మీనాన్ని 10 మీనాలు చేసిన మరి ప్రయోజకుడైన దాసునిగా మనం కూడా ఉండగలం. కాబట్టి దేవుడు మనకి ఎటువంటి దర్శనాన్ని ఇచ్చాడో దాన్ని ఏమాత్రం కూడా వృధా చేసుకోకుండా, వ్యర్థపరచుకోకుండా అనేక ఆత్మల్ని దేవుని కోసం మనం పట్టుకోగలం. కాబట్టి విన్న వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. అయితే మీరున్న ప్రాంతంలోనే కళ్ళు మూసుకున్నట్టయితే చిన్న ప్రార్థన చేసుకుందాం.
సకల ఆశీర్వాదంలో కారణభూతుడా, మీకు వందనాలయ్యా. ఈ సమయంలోనైనా కొద్దిగలో నమ్మకంగా ఉండేవాడు మరి ఎక్కువలో కూడా నమ్మకంగా ఉంటాడని, కొంచెంలో అన్యాయంగా ఉండేవాడు ఎక్కువలో కూడా అన్యాయంగా ఉంటాడని ప్రభా మీరు నేర్చుకోవటానికి కృపణ చూపించారు. అవును తండ్రి, మీరు ఉపమాన రీతిగా బోధించారు. ఒక మీనా ఇవ్వబడిన దాసుడు 10 మీనాలు సంపాదించాడు అంటే ఎంత నమ్మకంగా ఉన్నాడు. కొంచెము ఒక్కటే ఇవ్వబడింది మీనా, మరి అతను ఆ కొంచెంలోనే నమ్మకంగా ఉన్నాడు తండ్రి. ఒక మీనాను ఇవ్వబడింది, 5 మీనాలు సంపాదించాడు మరొక దాసుడు. మేము కూడా ఆ విధంగా నమ్మకంగా ఉండినైనా అనేక ఆత్మలు నీ కొరకు సంపాదించే భాగ్యాన్ని దయచేయమని బతిమలాడుకుంటూ ఉన్నాం. అనేక ఆత్మలు నీ వద్దకు నడిపించినైనా బలా మంచి దాసుడు అనిపించుకోవటానికి మా కృపను చూపించండి. చెడ్డదాసుడా, సోమరువైన చెడ్డదాసుడు అని మేము అనిపించుకోకుండా అయినా మేము కష్టపడి ప్రభా నీకోసం పనిచేసి మాకు ఇవ్వబడిన టాలెంట్ ట్రెజర్ టైంని నీకోసం వాడి ప్రభా నాయనా నీకు యోగ్యులుగాను నీకు ఇష్టులుగాను ఉండటానికి కృపను చూపించమని బచనలాడుకుంటూ ఉన్నాం. ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి సహోదరుల్లో సహోదరిలోనైనా నీ కార్యాలను జరిగించండి, మమ్మల్ని మరుగుపరచండి, మీరు మాత్రమే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, మీరు కూడా ప్రభువుని ప్రకటించాలని ఆసక్తి కలిగి ఉంటే మమ్మల్ని సంప్రదించండి, కలిసి ప్రభు ప్రేమను చాటుదాం, సువార్తన గ్రామాలకు సువార్త తీసుకువెళ్దాం, అనేక ఆత్మల్ని దేవుని కోసం పట్టుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మీ ప్రార్థన అవసరతలకు మీ సలహాలు సూచనలు మాకు అందించడం కొరకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్లను అడ్రస్ను సంప్రదించగలరు. మా చిరునామా డాక్టర్ జాయ్ సాల్మన్ రాజు గారు, హోరేప్ మినిస్ట్రీస్, నంబర్ 306 జయదుర్గా టవర్స్, కామైతోపు, విజయవాడ. మా ఫోన్ నెంబర్లు 9290007340.